రిమైండర్ కాదు, ఈసారి మీరు ఓల్డ్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంత ప్రత్యేకత? ఓల్డ్ సిటీ ఏమన్నా భిన్నమైందా అంటున్నా. రాష్ట్రంలో 17 స్థానాలు ఉన్నప్పుడు 40 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అక్కడ గెలవడం, ఎటు అక్రమాలు అన్యాయాలు చేయడం, అదే పార్టీ అందరినీ తొక్కేయడం, ఆ విధంగా అక్కడ ఏమి అభివృద్ధి నోచుకోకపోవడం. ఇప్పుడు దేశం అంతా అభివృద్ధి ఎంతుందనేది ఒకవైపు, తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి ఎంతుంది, మన సిటీ అభివృద్ధి ఎంతుంది, ఎందుకు న్యూ సిటీ అభివృద్ధి చెందుతుంది, ఎందుకు ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందదు, ఎందుకు ఓల్డ్ సిటీ అట్లే ఉంటుంది. దీనికి ఇవాళ మన ముస్లిం సోదరులు కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఓవైసీ కారణంగా, ఇతని యొక్క నాయకత్వం కారణంగా మమ్మల్ని ఎక్కడ బయటికి రానియడం లేదు, మమ్మల్ని ఇతరతో కలవనీయడం లేదు, మాకు అభివృద్ధి అనేది లేనే లేదు, కాబట్టి ఒక కొత్తగా ఆలోచించాలనేది ఇవాళ అనేక మంది ముస్లిం మహిళలు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ ముస్లిం యువత కూడా ఆలోచిస్తుంది. అందుకోసమే ఒకసారి ఇక్కడ మార్పు తీసుకొద్దాం, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం, ఈ ఏ విధంగా అయితే దేశం, ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఓల్డ్ సిటీని కూడా ఆ విధంగా అభివృద్ధి చెంది. ఓల్డ్ సిటీకి మెట్రో అవకాశం ఇస్తే ఎందుకు ఇన్ని రోజుల నుంచి మెట్రో రానియలేదు? ఓవైసీ బ్రదర్స్ ఎందుకు రానియలేదు? ఎందుకంటే మెట్రో వస్తే ఇక్కడ అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి వస్తే ప్రజలు తెలివి కల వాళ్ళు అవుతారు, తెలివి కల వాళ్ళు అయితే మమ్మల్ని ఆదరించరు, మా కోటేయరు, కాబట్టి ప్రజలను అట్లే ఉంచాలి, గరీబీలోనే ఉంచాలి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కులం మతం పేరుతోని ఎవరికి కూడా ఏ యొక్క సహాయాన్ని కూడా నిరాకరించలేదు. గ్యాస్ ఇచ్చిందంటే దేశంలో అందరికీ ఈ యొక్క గ్యాస్ పథకాన్ని, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరుగుదొడ్లు ఇచ్చిందంటే దేశంలో ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం వాళ్ళకైనా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ రేషన్ 80 కోట్ల మందికి ఇస్తుందంటే ఎక్కడ కూడా వివక్ష లేదు, పలాని మతం వాళ్ళు, పలాని కులం వాళ్ళు, పలాని ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇయ్యము అని అనలేదు. ఎవరు దాని కిందికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి అందరికీ ఇచ్చిండు. అది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. అందుకోసమే ప్రజలు ఆలోచిస్తున్నారు, బీజేపీ ఇక్కడ తెలంగాణలో గెలిస్తే ఈసారి అన్ని సీట్లలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఇక్కడ ఒకటి మాత్రం ఇప్పుడు వాతావరణం చూస్తూ ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన యొక్క సీట్లు ఇవాళ తెలంగాణలో వస్తాయనేది మాత్రం చాలా స్పష్టమైన విషయం.